राजस्थान कांग्रेस लो राजी की कांग्रेस हाईकमांड चेसिन प्रयत्न कोंत मेर फलिंचिनट्टे कनिपिस्तोंदी। इंतकालं उप्पु निप्पुला उन्न सीएम अशोक गहलोत सचिन पायलट कलिसी पनि चेयडानिकी अंगीकरिंचारु। कर्नाटक तरहालो इद्दरु नेतल मध्य पार्टी हाईकमांड राजी फार्मुला कुदिर्चिंदी। ई इद्दरु नेतलु पार्टी अध्यक्षुडु मल्लिकार्जुन खर्गे तो समावेशमय्यारु। सुदीर्घंगा चर्चलु जरिपारु। अनंतरं इद्दरु नेतलु कलिसी उन्नारनेला मीडिया मुंदुकोच्चारु। राबोये एन्निकलनु इद्दरं कलिसी एदुर्कुंटामनी प्रकटिंचारु। सचिन पायलट अशोक गहलोत इद्दरू कलिसी कूर्चोवडं चाला कालं तर्वात इदे मोदटिसारी। सोमवारं उदयं नुंची अर्धरात्रि वरकु इद्दरितो विडिविडिगानु कलिपि सुदीर्घंगा चर्चलु जरिपारु। राहुल गांधी कूडा ई चर्चल्लो पाल्गोन्नारु। ముందు రాహుల్ గాంధీ ఖర్గే గెహ్లాట్ చర్చలు జరిపారు। ఆ తర్వాత పైలట్ ను పిలిపించారు। రాజస్థాన్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి। ఈ సమయంలో ఈ ఇద్దరి మధ్య వివాదం పార్టీకి చేటు చేస్తుందని హైకమాండ్ భయపడింది। గతంలో ఈ ఇద్దరే పార్టీని గెలిపించారు। సీఎం సీటు కోసం ఇద్దరు పోటీ పడ్డ గెహ్లాట్ వైపే హైకమాండ్ మొగ్గు చూపించింది। పైలట్ డిప్యూటీ అయ్యారు। ఆ తర్వాత పరిణామాలతో దూరం అంతకంతకు పెరిగిపోయింది। మధ్యలో పైలట్ ఓసారి తిరుగుబాటు బావుట ఎగురవేశారు। ఆ తర్వాత పైలట్ డిప్యూటీ సీఎం పదవిని కోల్పోయారు। ఇటీవల సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగి మరీ సంచలనం సృష్టించారు పైలట్। ఈ నెలాఖరులోపు అవినీతిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తానని హెచ్చరించారు। దీంతో పరిస్థితి చేయి జారిపోకుండా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది। ఇద్దరం కలిసి పనిచేస్తామని చెప్పినప్పటికీ అది డౌటే అంటున్నారు విశ్లేషకులు। ప్రస్తానికి మాత్రమే వివాదం సద్దుమడిగింది అనుకోవచ్చు అంటున్నారు। ఇద్దరి మధ్య అగాధం ఆ స్థాయిలో ఉంది అంటున్నారు।